हाय फ्रेंड्स इरोज नेनु पालकूर फ्राई तैयार चेयडम एला अनेदी चूपिंचबोतुन्नानु कावाल्सिन पदार्थालु पालकूर पच्चपच्चगा उंचुकुन्न वेल्लुल्लि एंडुमिर्चि करिवेपाकु धनिया पौडर जीलकर्र आवालु पसुपु उप्पु మరియు చిల్లీ పౌడర్ పాలక్ ఫ్రై తయారీ విధానం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వెల్లుల్లి ఆవాలు జీలకర్ర కరివేపాకు చూడండి వేయిపోయాక సిమ్ లో పెట్టుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఆకుకూరలు ఉడికించేటప్పుడు కానీ ఫ్రై చేసేటప్పుడు కానీ దానిపైన ప్లేట్ పెట్టకూడదండి ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి సో మూత పెట్టకోకుండానే మనం ఉడికించుకోవాలి ఏదైనా కానీ ఇది బాగా వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి చూడండి వాటర్ అంతా వచ్చేసింది కాబట్టి వాటర్ వెళ్ళిపోవాలి మనకి ఇప్పుడు చూడండి బాగా దగ్గరికి వచ్చి ఆయిల్ తేలుతుంది ఇందులో కొద్దిగా ధనియా పొడి చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచుకుంటే పచ్చి స్మెల్ పోతే మనకి పాలకూర ఫ్రై రెడీ అయిపోయినట్లే చూడండి పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాను పాలకూర హెల్త్ కు చాలా మంచిదండి ఫ్రై లాగా ఇలా తయారు చేసుకొని మీరు వేడి వేడి అన్నంలో కానీ పాలకూర ఫ్రై తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ